లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నందమూరి కళ్యాణ్ రామ్ ఈ మధ్య బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి ఫామ్ లోకి వచ్చాడు ఆ తర్వాత అమెగోస్ మూవీతో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు ఇప్పుడు డెవిల్ అంటూ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఇందులో కళ్యాణ్ రామ్ కు జంటగా సంయుక్త మీనని నటిస్తుంది స్పై జోనర్ లో తెరకెక్కిన మూవీ ఇది ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా అభిషేక్ నామా నిర్మించారు నవీన్ మేడారం చిత్రానికి దర్శకత్వం వహించాడు ఈ చిత్ర నిర్మాత దర్శకుడు మధ్య డిఫరెన్సెస్ రావడంతో దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్మాత తీసుకోవడం జరిగింది ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని నవంబర్ ఇరవై నాలుగున విడుదల చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు నవంబర్ వచ్చేసింది ఎలాంటి అప్డేట్ లేదేంటి అనుకుంటున్న టైంలో డెవిల్ మూవీ వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది ఎందుకు వాయిదా వేశారంటే వేఫ్ వర్క్ కంప్లీట్ కాలేదట ఎంత ఫాస్ట్గా వర్క్ చేసినా నవంబర్ ఇరవై నాలుగు కంప్లీట్ కాదట అందుకనే కంగారుగా ఏదోలా వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం కంటే ఈ మూవీని పోస్ట్ పోన్ చేయడమే కరెక్ట్ అని ఫీల్ అయ్యి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు మరి ఎప్పుడు డెవిల్ థియేటర్లకు రానుంది అంటే డిసెంబర్లో అని వార్తలు వస్తున్నాయి డిసెంబర్ ఫస్ట్ వీక్లో నాని హాయ్ నాకు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ నితిన్ ఎక్స్ట్రా చిత్రాలు రిలీజ్ కానున్నాయి అలాగే డిసెంబర్ ఇరవై ఒకటిన షారుక్ డంకి ఇరవై రెండున ప్రభాస్ సలార్ రిలీజ్ కానున్నాయి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన విశ్వక్ సేని గ్యాంగ్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుందని తెలిసింది ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు డిసెంబర్లో థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి ఇలా పోటీ ఎక్కువగా ఉన్న డిసెంబర్లో కళ్యాణ్ రావు డెవిల్ రావడం అనేది సరైన నిర్ణయమేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి నవంబర్ ఇరవై నాలుగున అనేది మంచి డేట్ ఆ కు రాకుండా డెవిల్ వాయిదా పడటం సరైన నిర్ణయం కాదని డిసెంబర్ లో రిలీజ్ అయితే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం